డాక్టర్ సుష్మా సుమలత ఫ్రమ్ పార్థ డెంటల్ వివేకానంద నగర్ బ్రాంచ్. ఈ రోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాము అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి జనరల్ మిత్ ఏముంది అనే దాని గురించి చూద్దాం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటూ ఉంటారంటే డెంటల్ ప్రాబ్లమ్స్ నోట్లోనే ఉంటాయి, మీకు అంతకు మించి ఇంకా వేరే దాని మూలంగా దానికి రిలేటెడ్ కానీ లేకపోతే అది ఇంకా పెరిగే వేరే దానికి స్ప్రెడ్ అవ్వదు, వేరే దానికి ఇన్ఫెక్షన్ రాదు, ఓన్లీ టీత్లో ఉన్న ప్రాబ్లమ్స్ టీత్లోనే అంటే మీ ఓరల్ క్యావిటీలోనే ఉంటాయని అనుకుంటూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. యాక్చువల్లీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ 80% డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పెయిన్లెస్ ఉంటాయి కాబట్టి మీకు తెలియదు, అది మోస్ట్ ఎంత బాగా పెరిగిపోయాక కూడా మీకు తెలియకుండా ఉంటుంది. సో అన్ట్రీటెడ్ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి హార్ట్ డిసీజెస్కి, మీ కిడ్నీస్ని ఎఫెక్ట్ చేయడానికి కూడా ఎఫెక్ట్ కూడా అవుతాయి. సో అన్ట్రీటెడ్ డెంటల్ ప్రాబ్లమ్స్ మీరు అంటే టైంకి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ రెగ్యులర్ టైంకి చెకప్ చేయించుకోవాలి, లేదంటే ఎండోకార్డైటిస్ అంటే ఒక హార్ట్కి సంబంధించి ఇన్ఫెక్షన్ అనమాట, ఒక బ్యాక్టీరియా మూలంగా మీ నోట్లో ఉండే బ్యాక్టీరియా మీ హార్ట్కి ఎఫెక్ట్ చేసి హార్ట్కి మీకు డిసీజ్ రావడం అనేది ఎండోకార్డైటిస్. అదే కాకుండా కొంతమందికి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఎవరైతే మీరు బాధపడుతున్నారో వాళ్ళు కూడా రెగ్యులర్ చెకప్స్ అనేది కంపల్సరీ రావాలి, సో దట్ ఏంటంటే వాళ్ళ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా పెరగకుండా ఉండడం కోసం. అండ్ స్టెఫిలోకోకస్ ఆరియాస్ అట్లాంటి బ్యాక్టీరియా, సమ్ టైప్ ఆఫ్ సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఏంటంటే మీ ఓరల్ క్యావిటీలో ఉండే బ్యాక్టీరియా మీ లోపల కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఆ కిడ్నీస్ దాకా ఇన్ఫెక్షన్ వెళ్తుంది, గ్లోమర్లో నెఫ్రైటిస్ ఇట్లా సర్టెన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ మెడికల్ టెక్నాలజీలో మీకు ఓరల్ క్యావిటీలో ఉన్న బ్యాక్టీరియా మూలంగా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాక కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఒక చిన్న సింపుల్ టూత్ ఏక్ మీరు టైంను ట్రీట్ చేయించుకోకపోవడం మూలంగా ఏమవుతుంది అంటే ఆ టూత్ మొత్తానికి స్వెల్లింగ్ వచ్చేసి కింద మీకు ఇక్కడంతా కూడా మీకు స్వెల్లింగ్ వచ్చేస్తుంది నెక్ రీజియన్లో. సో మీ రెస్పిరేషన్కి అంటే మీ బ్రీత్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మొత్తం ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అంతా బ్లాక్ అయ్యి అంటే లుబ్రిక్ సాంజైనా అంటారు ఆ ప్రాబ్లమ్ని, సో దాని మూలంగా కూడా డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దేర్ ఆర్ సమ్ కేసెస్ సింపుల్ టూత్ ప్రాబ్లమ్ మూలంగా దాని టైంలో ట్రీట్ చేసుకోకపోవడం మూలంగా డెత్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు డెంటల్ చెకప్స్కి రెగ్యులర్గా రావాలి, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అనేది చాలా అవసరం. మా వివేకానంద నగర్ బ్రాంచ్ పార్థ డెంటల్ హాస్పిటల్ రిలయన్స్ ప్రశ్న పక్కన ఉంది. సో యూ కెన్ ఫ్రీలీ వాక్ ఇన్ టు అవర్ క్లినిక్ అండ్ గెట్ యువర్ ట్రీట్మెంట్స్ మ్యామ్. థ్యాంక్ యూ.